పాలిటిక్ వస్తూనే ఈ రోజు జగన్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోటీ జగన్రెడ్డి ప్రభాకర్ రెడ్డి పోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్ను పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు, ఈ వీరు అడగరు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో, చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి, ఇది కుట్ర కాదా అని అడుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా ఫలానా అభ్యర్థిని పెట్టు, ఫలానా అభ్యర్థిని ఉంచు, ఫలానా అభ్యర్థి అని చెప్పలేదే. మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు, ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు, ఎందుకు అభ్యర్థి ఎంచుకున్నారో తెలియదు. అది మీ ఇష్టం, మీ అభ్యర్థులు మీ ఇష్టం. కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిని వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగదలు పెట్టడం కుట్ర కాదని అడుగుతూ ఉన్నారు, కుతంత్రం కాదని అడుగుతూ ఉన్నారు. మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు తింటూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరాడు, అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వత గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూర్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటు అయితే, మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీన్ని ఏమనాలా, నేను వెన్నుపోటు అంటోలే, నేను మీరు చేసింది తప్పు అంటోలే. ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్లారు, పద్ధతులు నచ్చలా వెళ్లారు, మళ్ళీ పద్ధతులు నచ్చాయి వచ్చారు. రాజకీయాల్లో మీ నిర్ణయం, రాజకీయాల్లో పార్టీలు మారేవాళ్ళని వెన్నుకూడదనే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు, నాకు లేదు, మనిద్దరికీ లేదు, మనిద్దరికీ లేదు, చాలా మందికి లేదు. నచ్చినప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు, పార్టీలు వేయటం వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో, నేను వెన్నుపోటు అంటోనా మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోవచ్చు, నేను మీకు చాలా గౌరవంగా ఊందాగా సమాధానం చెప్పాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాన్న కూతుర్నే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా, నేనేం తప్పు తిన్నానని చెప్పుకొని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టారీతిగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పా, పద్ధతిగా సమాధానం చెప్పా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారనుకుంటే భ్రమ, ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు. దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష, మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే మల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు, తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు. వారెవరో కొండపల్లి గురవయ్య, ఎవరో కొండపల్లి గురవయ్య అంట, నాకు వారెవరో తెలియదు. నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు, నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు, వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉంది. వారు నాకు చెప్పింది ఏంటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయ్యా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం, ఎందుకంటే మగవాళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు, కానీ వేమిరెడ్డి ప్రశాంత్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది. నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తాను, వారు ఎవరో నాకు తెలియదు, అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడటం ఎందుకని మంచిదన్నా ఇది చెప్పారు, సరిగ్గా కూడా కళ. కాబట్టి కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు, కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు, కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు
చాలా మంది మీకు సమాధానం చెప్తారు. దయచేసి ఈ జిల్లాలో ఒక బోందా రాజకీయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్ళు జరిగినా అశుభ కార్యక్రమాలు జరిగినా ఎక్కడైనా ప్రత్యర్థులు ఎదురైతే ప్రభుత్వం మాట్లాడుకోవటం, యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి. దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెరగొట్టవద్దు. ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు 4 మాట్లాడి 40 మా చేత మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలు కూడా మనవి చేస్తూ ఉన్నా. ప్రజలారా, ఆలోచన సాగించండి. ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు పద్ధతో మీరు ఆలోచన సాగించండి. రాజకీయ విధానాలని లేదా నాయకత్వ లక్షణాలని, రాజకీయ పోరాటాన్ని, ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ విధంగా ఇష్టారీతిలో నోరుందని చెప్పుకుని వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం, ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా? ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్లోని, ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్న ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్లో సరైన పొరపాటు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను.